సీఎం కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండల గ్రామాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తెలంగాణ ప్రజలు నిన్ను సహించబోమని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు అవహేళన చేయడం సరికాదని, ఇలాంటి మాటలు మళ్లీ ఒకసారి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారని తుంగుతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి రేవంత్ రెడ్డి డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జు యుగంధర్ దీపిక, జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజక్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు, పనికిరాని కాంగ్రెస్ కమిటీకి పనికిమాలిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, బట్టలు ఉడదీసుకుంటా తెలంగాణ సమాజం నిన్ను, ఎక్కడ కూడా వెనకపోయే సమస్య లేదు. ఎందుకంటే నీ నాయకుణ్ణి రాహుల్ గాంధీని పట్టుకొని ఒక బీజేపీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ దేశ బిడ్డగా, సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అది పద్ధతి కాదు అని మాట్లాడితే కనీసం మీకు సోయి లేదు అప్పటిదాకా దాని గురించి మాట్లాడే సోయి లేదు. లంగవు నువ్వు, నీ పనికి మాలినటువంటి నీ స్వార్థ రాజకీయాల కోసం బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేసేటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా కేసీఆర్ గారు పట్టుకుని అవమానకరంగా మాట్లాడుతున్నావు. మా తెలంగాణ జాతి బిడ్డను, మా తెలంగాణ జాతి పితను, తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి మా రాష్ట్ర సాధకుణ్ణి ఇష్టం వచ్చినట్టు నోటుకి మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు కబర్దారని చెప్తా ఉన్నావు. నువ్వెంత బ్లాక్ మెయిలర్వో, ఓటుకు నోటు ద్వారా నువ్వు దొంగ అనే సంగతి ప్రపంచం మొత్తం బట్టబయలైపోయింది, అందరికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు పంపిస్తే కాంగ్రెస్ ఏం చేద్దామని చెప్పేసి అల్లకపోయినావో, కోవర్ట్ గా మారినామని చెప్పేసి ఈరోజు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే నేను ఒక నాయకునిగా, నేను ఒక అధ్యక్షంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కనీసం సిగ్గుమాల చర్యలు బంద్ చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయితోని మాట్లాడితే బాగుంటది, లేకపోతే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ తుంగతుర్తి నియోజకవర్గం గడ్డ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ, జాగ్రత్త అని చెప్పేసి. Let's go.